ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఒక్కొక్కసారి అధికారం కోల్పోయినప్పుడు ఒక్కొక్కసారి ప్రతిపక్ష హోదాకు వచ్చేసినప్పుడు మొన్నటి వరకు అధికారం అనుభవించి ప్రతిపక్షంలో ఉండాలంటే జీర్ణించుకోలేనప్పుడు నాయకుల మాటల్లో నాయకుల తీరులో కంప్లీట్ చేంజ్ అయితే వచ్చేస్తుంది. ఆ చేంజ్ ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది పక్క రాష్ట్రమైన తమిళనాడు చెబుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం గురించి మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుంది అనేది తమిళనాడులో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు తమిళనాడులోని కొన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు ప్రచురణ అవుతున్నాయి. దానికి సంబంధించి తాజాగా ఒక కథను, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, ప్రతిపక్షంలో ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు అనే దాని మీద కంపేర్ చేసి ఒక కథనం అయితే ప్రచురితమైంది. ఎందుకంటే మంచి చెడు అనేది చెప్పాలి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, నిర్మాణాత్మక పాత్ర పోషించాలి ప్రతిపక్ష హోదాలో ఉండి ఏ పార్టీ అయినా సరే. అయితే ఈ విషయం పొరుగు రాష్ట్రాలకు కూడా తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న తీరు ఏదైతే ఉందో అది ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవడం, అభివృద్ధి వైపు దూసుకువెళ్తున్న ఏపీలో నూతన శకం ప్రారంభమవుతున్న సమయంలో అది రుచించని టీడీపీ శ్రేణులు సంక్షేమ పథకాలకు అడ్డు తగులుతూ ఇబ్బందులు ఎదురయ్యేలా చేస్తున్నారు ప్రభుత్వానికి అనేది ఇటీవలే ఒక తమిళ దినపత్రిక ఏన్ ఇన్ ద వైటెరిచెల్ అంట, అది ఆ పత్రికలో వచ్చిన కథనం ఏంటి అంటే ఏన్ ఇన్ ద వైటెరిచెల్ వైటెరిచెల్ అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో ఎందుకు ఈ కడుపు అంట, ఈ పేరుతో ఒక కథనం వచ్చింది. అంటే ఎన్నికల సమయంలో అప్పుడు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాలతో నష్టపోయారు తెలుగుదేశం పార్టీ, రాజకీయ చాతుర్యంతో ముందుకు సాగిపోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు ఈ కడుపు మంట అనేది అక్కడ టీడీపీ శ్రేణులే చంద్రబాబు గారి తీరు మీద వ్యాఖ్యానిస్తున్నట్లు ఆ కథనం యొక్క సారాంశం. అంటే వాళ్ళే ఎందుకు ఇప్పుడు ఈ అనవసరమైన వివాదం అని చెప్పి కొంతమంది సర్దు చెప్తున్నారంట. మరి దీంతో చంద్రబాబు గారి ఇమేజ్ దిగజారిపోయేలాగా ఉంది అనేది, అలా ఎందుకు చేసుకుంటున్నారు అనేది ఆ కథనం ఓవరాల్గా సారాంశం. అంటే ఇప్పుడు ఇదే హైలైట్ అవుతుంది. మొన్న కూడా తమిళలోని మరొక పత్రికలు ఏదో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక తమిళ పత్రికలో దీని గురించి రావడం ఎందుకు ఈ కడుపు మంట అనేది చంద్రబాబు గారి గురించి ఒక కథనం రావడం ఇప్పుడు నిజంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. వైసీపీ నేతలు కూడా పక్క రాష్ట్రాల్లో కూడా తెలిసిపోయింది మన రాష్ట్రంలో ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా హైలైట్ చేసుకుంటుంది వైసీపీ వార్తని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.